టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు స్క్వాడ్ లో నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంలో రోహిత్ శర్మదే కీలక పాత్ర దీంతో భారత్ బూమ్రా అర్షదీప్ సింగ్ సిరాజ్ ల రూపంలో ముగ్గురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే స్క్వాడ్ ప్రకటించింది అయితే అనూహ్యంగా నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది కుల్దీప్ యాదవ్ యుజ్వేంద్ర చాహల్ తో పాటు ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్ రవీంద్ర ను వరల్డ్ కప్ స్క్వాడ్ లో చేర్చారు ఈ నిర్ణయంతో రోహిత్ శర్మపై విమర్శలు కూడా వచ్చాయి ఇదే విషయాన్ని ప్రెస్ లో అడిగితే రోహిత్ ఇప్పుడే వెల్లడించను అని దాటేశాడు అయితే ఇప్పుడు రోహిత్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఒప్పుకోక తప్పదు అమెరికాలో బుమ్రా సిరాజ్ అర్ష్దీప్ లాంటి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగిన భారత్ సూపర్ ఎయిట్ లో సిరాజ్ ను పక్కన పెట్టి ప్రధాన అస్త్రం కుల్దీప్ ను దించింది సూపర్ ఎయిట్ మ్యాచ్లతో పాటు నాకౌట్ మ్యాచ్లన్నీ వెస్టిండీస్ లోనే జరగనున్నాయి విండీస్ లోని స్లో పిచ్లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి రోహిత్ చేసిన ఈ ముందు చూపు ఆలోచన భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాయి ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో స్పిన్నర్లు ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించారు అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా కలిసి పదకొండు ఓవర్లలో బౌలింగ్ చేసి ఆరు వికెట్లు పడగొట్టారు కేవలం ఐదు యాభై ఆరు పరుగులు మాత్రమే ఇచ్చారు అక్షర్ కుల్దీప్ చెరో మూడు వికెట్లు తీసుకోగా జడేజా పొదుపుగా బౌలింగ్ చేశాడు అంతకు ముందు జరిగిన సూపర్ ఎయిట్ మ్యాచ్ లోనూ స్పిన్నర్లు అదరగొట్టారు ఫైనల్లోనూ భారత్ ఇదే వ్యూహంతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది రోహిత్ తీసుకున్న నలుగురు స్పిన్నర్ల వ్యూహం మొదట్లో విమర్శలకు గురిచేసినా ప్రస్తుతం అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి